वीडियो स्टार्ट चेसे मुंदु चिन्न विषयं मन वाळ्ळु कोंतमंदि मेसेज चेस्तुन्नारु तेलुगुलो रावडं लेदंटे वीडियोस अन्नी इंग्लीश लोने उन्नायि अनि अदि सॉफ्टवेयर्स मात्रमे अंडि ना चानल लोकि वच्चाक प्लेलिस्ट अनि उंदि कदा ई प्लेलिस्ट मीद क्लिक चेयंडि मीकु इदिगोंडि बिल्डिंग मटेरियल्स अनि बेसिक्स ऑफ कंस्ट्रक्शंस अनि उंटायि ई रेंडु कूडा तेलुगुलोने उंटदि मिगतादि ऑटोकैड कंप्लीट ट्यूटोरियल्स मात्रमे इंग्लीश लो उंटदि ओके इप्पुडु वीडियो हेलो लर्नर्स ఈ వీడియోలో నేను మనం తీసుకోబోయే ఇటుకలు మంచివో కాదో ఎలా తెలుసుకోవాలనేది చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా చూపించాను. అసలు ముందు ఇటుకలకు ఏమేమి క్వాలిటీ ఉంటే మంచిది, ఇటుక యొక్క కలర్, అలానే ఇటుక యొక్క షేప్ అండ్ సైజు, అలానే దాని స్ట్రెంగ్త్, హార్డ్నెస్ స్ట్రెంగ్త్, అలానే వాటర్ అబ్సార్ప్షన్, అలానే రెండు ఇటుకలు ఒకదానికి ఒకటి స్ట్రక్ చేసినప్పుడు దానికి వచ్చే సౌండ్, అలానే వాటర్ అబ్సార్ప్షన్ అంటే మీరు ఒక బ్రిక్ని నీటిలో ముంచినప్పుడు 24 గంటల తర్వాత ఎంత వెయిట్ అనేది వస్తుంది, వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 1 బై 1 చూద్దాం, రండి. సో మొదటిది కలర్. మన బ్రిక్ కలర్ వచ్చి డీప్ రెడ్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. మీకు 1000 2000 బ్రిక్స్ ఉన్నప్పుడు అంతా కూడా ఒకటే కలర్ ఉండాలి బ్రిక్. కొన్ని బ్రిక్స్ ఒక కలర్, కొన్ని బ్రిక్స్ ఒక కలర్ ఉండకూడదు. తర్వాత బ్రిక్ యొక్క షేప్ అండ్ సైజు, షేప్ మాత్రం యూనిఫామ్గా ఉండాలి. ఒక సైడ్ ఏమో ఒకలాగా, ఒక సైడ్ ఒకలా మాత్రం ఉండకూడదు, ఎగ్జాక్ట్ రైట్ యాంగిల్స్లో ఉండాలి. అలానే స్టాండర్డ్ సైజ్ మనం యూజ్ చేసే సైజ్ వచ్చి 9 ఇంచ్ బై 4 ఇంచ్ బై 3 ఇంచ్. అన్ని బ్రిక్స్ కూడా ఇదే సైజులో ఉండాలి, ఒక్కో బ్రిక్ ఒక్కో సైజులో ఉండొద్దు. తర్వాత హార్డ్నెస్, హార్డ్నెస్ వచ్చి ఏదన్నా మీరు ఒక ఇటుకని ఒక 3 లేదా 4 అడుగులు ఎత్తి నుండి డ్రాప్ చేయాలి, అంటే విసరొద్దు, జస్ట్ వదలండి. అలా వదిలినప్పుడు ఆ బ్రిక్ పగలకూడదు, ఒకవేళ అది ఇరిగిపోతే మంచిది కాదు, ఓకేనండి. తర్వాత హార్డ్నెస్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఆ బ్రిక్ మీద మీ గోరుతో ఇలా గీసినప్పుడు ఏమీ స్క్రాచ్ లాంటిది ఏం పడకూడదు. తర్వాత సౌండ్, మీరు రెండు బ్రిక్స్ని ఒకదానికొకటి కొట్టినప్పుడు మెటాలిక్ సౌండ్ రావాలి, ఆ సౌండ్ ఏంటో కూడా నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా కూడా చేశా. వాటర్ అబ్జర్ప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్ 1 కేజీ అంటే 1000 గ్రాములు ఉన్న బ్రిక్ని మీరు ఒక వాటర్లో 24 గంటలు ముంచి తీసిన తర్వాత 1200 గ్రాముల కన్నా ఎక్కువ అవ్వకూడదు ఆ ఇటుక యొక్క బరువు. ఒకవేళ అలా అయినా కూడా ఇటుక అనేది మంచిది కాదు. అలా బరువు ఎందుకు పెరుగుతుందంటే ఆ బ్రిక్స్లో పోర్స్ అంటే చిన్న చిన్న హోల్స్ కింద ఉంటుంది బ్రిక్లో, అలా ఉన్నప్పుడు కూడా మంచిది కాదు. అండి వీడియో ఉంది కదా, ఈ వీడియోలో చూడండి, బ్రిక్స్ కొన్ని బ్రిక్స్ ఒక కలరు, కొన్ని బ్రిక్స్ ఒక కలర్ ఉన్నాయి, చూసారా? ఇలా ఉంటే మంచిది కాదు, ఇలా డిఫరెంట్ కలర్స్ మాత్రం ఉండొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిక్స్ షేప్ కూడా చూడండి, కరెక్ట్గా లేదు, కొంచెం బెండ్ వచ్చింది, ఈ ఎడ్జెస్ కానీ క్రాక్స్ ఉన్నాయి, అలా ఉండొద్దు. అలానే ఇలా బ్రిక్ 1-3 అడుగులు పైన వేసినప్పుడు పగలకూడదు, మెటాలిక్ సౌండ్ అంటే ఇదే. సో ఇలా బ్రిక్స్ గురించి తెలుసుకోవచ్చు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ అక్బర్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.